శ్రేయ ఏంటి అంటారుగా, కిషోర్ గారు రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వా, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్ కెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులుంటాయి. ఒక్కదానని ఎన్నాళ్ళుంటావో చెప్పు. ఎవడో ఒక బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నీ కాలు పట్టుకుంటా ప్లీజ్. దా దా దాన్ని దా ఎక్కు దా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో, ఇదిగో బ్లాక్ బెర్రీ సిమ్ వేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ చాక్ చాయ్ బ్లాక్ బెర్రీ నచ్చని చెరిగర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగ మణిపూర్ చూసింది అనుకో, సప్రింగ్ జాతు. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా, నాకు తెలుసురా అది నిన్ను ఒంగో పెట్టేస్తుందని. అయితే నువ్వు ఒంగో పెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. కావాల్సింది లక్ కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్, అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమి అడుక్కోవు. ఏ ఆపవే. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావగడే అన్న దొరుకుతాడని చూసుకో. మాస్టర్, ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కండి మాస్టర్, రండి. క్లియర్ రాజా, ఇలా కనపడిన దాని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. హలో మాస్టర్, పరుసు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను, ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. శ్రేయా, 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికి డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకుంటాను, అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచిలర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారు. బాబు నువ్వు రారా, నువ్వు బ్యాచిలర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా, ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ వెళ్ళింది, 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మతి. లక్ష్మి, కడిగిన చాలు కాఫీ ఇచ్చే. రే, బిల్లు బయట వాళ్ళకి, డోరు అయిన వాళ్ళకి. అలా వెనక చెప్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్, ఆంటీ, పెళ్లి కనిపించట్లేదా? ఓ, చేత్తో కొట్టేస్తున్నా. అది కాదు సార్, ఫ్లాట్. అవునండి. బ్యాచిలర్ సార్ ఇవ్వం సార్, నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం ఎత్తాడు పెత్తటి అయిపోయారు. పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడి కొంచెం నత్తి, మాది ఫ్యామిలీనే. సి, షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టపోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మౌడి ముఖమే తొట్టి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్, రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్, మొగం అదే ఎక్స్ట్రా అంటే. అంకుల్తో జోక్లేంట్రా. ఏయ్, కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాం, ఎందుకన్నా? అరే, అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఇడేంటి కర్రాడు?
సచ్చేడ్ సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరమ్మా ఆడుకుంటుంది? నువ్వు గాని. ఏ మనమా? నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా దీదో పెద్ద కత్తిలాగా. అయినబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలేన్న లైట్ తీసుకో. ఏ ఎవరిరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏయ్ పిలవరా. ముందు పిలవే. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. పదివేలు అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మగయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా. రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేసు. కోకటి నెలతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వేడి చేస్తుంటే కోకటి నెట్టుకుంటూ ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వేయించమన్నారు? మేము రెంట్ కడుతున్నాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంట? పైన 304 లో దిగాం అమ్మా. కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసమంటారా? మనమ్మా కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ ఆర్, పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొహం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరజ ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి, ఓలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా? మనమ్మా నీ ఓపిక కాని. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్ ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే, ఆడపిల్ల నేను సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుందని చెప్పాలా? మీరు కూర్చోండి, కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే, వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజ్? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఏంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని? అరే చెప్పడం అంటే మర్చిపోయాను, ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటి? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4, 2, 6, 3, 3, 6 అన్ని కలిపిన 6 6. ఇన్ని ఆర్లు అంటే కష్టమేలే బాబు. రే మీ ఫోన్ వస్తుందో. హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ. గొంతు ఏంటి అలా ఉంది? మూడు మార్చు. వాయిస్ మోడ్. ఇదిగో ఆంటీ. హలో ఏంటమ్మాయ్ బాగున్నావా? బాగున్నాను ఆంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుపు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిల్? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. అద్దుకున్నాలో అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారాను ఒక్కసారి స్నానం చేయాలి. నిజుడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 కూలీలు పెట్టి చంపించేస్. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆ రెంటోలు అంటేనే పురుగులు కంటే ఈనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్తా మీద. సారీ అండి, 1 మినిట్. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని? ఇదేంటి అలా అమ్మ తెచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయమా? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదు ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను.
పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటి. ఏం అక్కర్లేదులే, నువ్వు రామమ్మీ, నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట, మళ్ళీ లంచ్ అడుక్కోరే. రే, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా, ఇక్కడికే కదా రావాలి. సరే గాని ఆంటీ అన్న ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ అంటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం. మళ్ళీ ఇంకోట. అబ్బో, బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు. ఎప్పుడు నేను సత్యాక? ఏ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మన అమ్మగారితో బయటకెళ్ళిందిగా. అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా, ఆ బండి దగ్గర పోనీ అన్న. ఏంటండి గోళ? కర్రే ఆయిల్ రాయల్ కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్న. ఆ బండి, ఆ బండి అన్న. మళ్ళీ దిగిపోయాడా? ఇక్కడ చచ్చాడు వీడు. ఎరా బమ్మర్ది, ఏముండవు గాడిది? అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాట. ఎరా బమ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే, అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రే, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే. సెకండ్, ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్, ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు, తీసుకొచ్చు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమి చెప్పరు, నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్, దానికంత పెట్టాను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావు. ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు, ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? మరీ అడ్డగోలుగా వాక్కు, నిలబడుకో, చూద్దాం. లెట్ అస్ సీ ద ప్లే. రే సినిమా ఇంకా చాలా ఉంది రే, వెళ్ళరా బాబు.